అన్నగారు నమస్తే. ఏం పేరు అన్న? నవీన్. 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 నవీన్ అన్న, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాం అన్న, సర్వే చేస్తున్నాం. ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి, ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుందన్న? ఎందుకంటే ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం చూసాం, ఇందులో ఏమైనా లోపాలు లోటుపాట్లు అన్నీ ఉంటే మీకు తెలుస్తుంది ఆల్రెడీ. అలాగే ప్రజల్లో మీరు కూడా ఒకరు కాబట్టి, మీరు కూడా ఒక ఓటర్ కాబట్టి, మరి ఈసారి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత ఉంది అని అంటున్నారు, ఈసారి మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఏంటి, లేదా ఇదే ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నారా, ఏంటి మీ అభిప్రాయం? సంతృప్తిగా టీఆర్ఎస్ ప్రజలు తప్పించి వాళ్ళ కార్యకర్తలు తప్పించి ఇప్పుడు నార్మల్ ఒక కామన్ పబ్లిక్ అయితే సంతృప్తులు లేడు. వాళ్ళ మీడియా ప్రచారంలో ఒక 100 మంది పబ్లిక్ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చి ఆ పథకం మొత్తం 100 మందికి అడగొడుతుంది. ఇప్పుడు మీరు కామన్గా ఆలోచించిన మీ ప్రశ్న కదా, ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా వాళ్ళ కోటరీకి వచ్చే పథకాలు తప్పించి ఒక కామన్ మ్యాన్ ఎవరి రికమెండేషన్ లేకుండా ఒక పథకం రాదు. సామాన్య మానవులకి ఎవరికి ఆ లబ్ధి జబ్ధి రాదు. ఇప్పుడు మొన్న బీసీ బంధు ఇచ్చిండ్రు, ఒక 20 కులాలు మేము అప్లై చేసుకున్నాం, జస్ట్ ప్రోటోకాల్ ప్రకారం అప్లై చేసాం అంతే. మా కాల్ రాలేదు, ఏం రాలేదు, రియాక్ట్ అయిపోయింది. ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో రాలేదు, రియాక్ట్ అయిపోయింది. అసలు మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఎలిజిబుల్ కదా, మేము బీసీటీ క్యాస్ట్ అని పెట్టేసినాం, రాలేదు. ఎమ్మెల్యే రికమెండేషన్ ఇప్పుడు ఏదైనా పథకం పెడితే మేము కోరుకునేది నాట్ ఓన్లీ బీసీ బంధు, ఏ పథకం పెట్టినా ఎటువంటి రికమెండ్ చేయకుండా స్ట్రిక్ట్గా డైరెక్ట్ నార్మల్ పబ్లిక్ అందాలి. చంద్రబాబు నాయుడు ఎలా ఉండేది, ఎవరికి వాళ్ళ ఇంట్లో వల్ల కూడా ఎవరికి అనే రికమెండ్ ఉండబోయేది. అసలు పాలన ఇచ్చిన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన కింద ఆయనను బయటికి వెళ్ళగొట్టడం తీసుకుని తీసుకొచ్చి అధికారం చేతులు పెట్టి ఉండేది పోకడా. ఎవరి ప్రజాస్వామ్యం లేకుండా ఎవరు సలహాలు తీసుకోడు, ఎవరి మాట వినడు, ఆయన ఏదంటే అదే నైట్ ఆలోచిస్తే తెల్లారు ఉంటుంది, అది కూడా స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ చెప్తే రేపు మార్చేశాడు. ఈ పథకాలన్నీ అంటే ఎలక్షన్ స్టంట్, ప్రతి పథకం పెట్టింది ఎలక్షన్ స్టంట్. దళిత బంధు పెట్టని, పెన్షన్ పెట్టని, ఏది పెంచినా కూడా ఒక లాస్ట్ ఇయర్ దళిత రైతు బంధు పెట్టి మొత్తం గంపగుత్త ఓట్లు పబ్లిక్ చేసి పెట్టినట్టు ఈ పథకాలు కూడా అన్నీ వాళ్ళ ఎలక్షన్ స్టంట్ కోసం తప్పించి నార్మల్ రావు. ఈ పథకాలు 4 ఏళ్ళ కింద రాలేదు, మీకు అర్థమైందా? ఇది కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే ఈ పథకాలు వాళ్ళకి ఎలక్షన్ ముందే ఎందుకు గుర్తుకొస్తాయి? ఎలక్షన్ వాళ్ళు గవర్నమెంట్ విన్ కాగానే ఒక 6 మంత్స్ ఎందుకు రారు? ఓకే, 4.5 ఇయర్స్ ఎందుకు ఇవ్వరు? ఎప్పుడైనా సరే 5 ఇయర్స్లో లాస్ట్ క్వార్టర్ ఎందుకు గుర్తుకొస్తుంది వాళ్ళకి? లాస్ట్ 3 మంత్స్ ఏ పథకాలైనా ఈ పిల్లల మంది ఎందుకు వస్తుంది? అవునా కదా, ఇవేంటంటే ఎలక్షన్స్లో వాళ్ళకి పైసలు పంచి వాళ్ళు అక్కడ గుంజుకున్నట్టే. ఇంకోటి మీరు తెలంగాణ వచ్చిండ్రు, అన్ని విలువలు మాట్లాడతారు, ప్రెస్ మీట్లు మాట్లాడతారు. ఎక్కడైతే ఇప్పుడు వరంగల్ వెస్ట్ ఉంది, లాస్ట్ ఇయర్ 3 కొండ సురేఖ, ఎర్రబల్లి ప్రదీప్ రావు, బత్సరాజు వీళ్ళందరూ నిలబడ్డారు. వాళ్ళంతా ఓడిపోగానే వాళ్ళ మీద కేసులు అని అవన్నీ ఆ 3 పార్టీ తీసుకొచ్చి టీఆర్ఎస్ జైన్ చేయించుకున్నాడు. మీకు ఏమవసరం? మీకు అంత 90 మంది ఎమ్మెల్యే ఉన్నాక మీకు వాళ్ళ కాంగ్రెస్లో వాళ్ళు ఉండాలి. ప్రీవియస్ ఉన్నప్పుడు రాజయ్య శ్రీజంగల్ ఉన్నాడు, 4 సార్లు కడని సీరియల్ మీద ఓడిపోయి ఆయన అట్లే ఉన్నాడు. అసోంటి వాళ్ళు ఎమ్మెల్యే ఉండాలి. ఇప్పుడు అట్లా లేదు, వన్స్ పోటీ చేయడు, ఓడిపోగానే వాళ్ళకి తీసుకొచ్చి ఒక 10 చెప్పి టీఆర్ఎస్ బడ్జెట్ చేయచ్చు. అది అవసరమా, అవసరం లేదా, నీ పార్టీకి అవసరం లేదు, ప్రజాస్వామ్యం చాలా డేంజరస్. పబ్లిక్ ఎట్లా ఆలోచించలేపల ఈ రోజు ఎలక్షన్ ఉంటే కూడా వాళ్ళు పార్టీలు ఓటు వేయకుండా ఈరోజు హాలిడే, వీఆర్ ఎంజాయ్ హాలిడే, వాళ్ళు ఏదైనా సినిమా కానీ ఏమైనా పోతుండ్రు. నేను లైన్ ఒకప్పుడు లైన్ అంటే ఇక్కడ లైన్ ఉన్న నిలబడి ఓటేసేది చూసి పబ్లిక్ ఏ మనకు అవసరం లేదు, మనం ఓడిసిన వాడు గెలుస్తాడో గెలడో, గెలిచిన వాడు మన పార్టీలు ఉంటాడో, ఇప్పుడు మనం కాంగ్రెస్ ఉన్నాం, టీడీపీ ఉన్నాము, ఆ పార్టీలు ఉంటున్నాడు ఎట్లా 10 సీట్లు ఉంటే అమ్ముడు పోతాడు. అది ఎట్లా అంటే 2 రూపాయల నుంచి 20 లాంక వచ్చింది ఓటుకు, కుల సంఘాలకు ఓట్లు పంచుకుంటూ అసలు నీకు నార్మల్గా ఒక కామన్ పబ్లిక్ ఓటేసేది వేరే లేదు. కానీ మరి కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నాయి అని వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళకే వెళ్తున్నాయని మీరు అంటున్నారు, అసలు లబ్ధిదారులకే చేకూరట్లేదు అంటున్నారు. మరి రైతు బంధు కూడా చాలా మంది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి, రైతు బంధు ఒకటి ఏంటంటే అది యునానిమస్గా అన్ని వచ్చింది, అది ఏది లాస్ట్ అది రైతు బంధు తప్పించి. ఇప్పుడు ఈ రీసెంట్ మీరు పట్టే పథకాలు చూడండి ఒకసారి, ఈ రీసెంట్ పథకం రైతు బంధు అంటే అది ప్రతిబంధి కానీ బీసీ బంధు కానీ దళిత బంధు ఎవరికి వచ్చింది? ఇప్పుడు మీరు ఒక పథకం స్టార్ట్ చేస్తే ఆ ఇప్పుడు ఎస్సీ ఉన్నారు, ప్రతి ఎస్సీ రావాలి, కొంతమందిని ఇట్లా పుల్లగా చేసి వాళ్ళకి ఇస్తే మరి మీద వాళ్ళే బాధపడరా? వాళ్ళు ఎలిజిబుల్ కదా. మీరు పథకం కానీ పెట్టేటప్పుడే ఈ పథకంలో ఎంతమంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు, ప్రతి 50,000 మందికి ఇవ్వాలి. మీరు 5 మందికి ఇచ్చి మీకు దళిత బంధు అని చెప్పి దాన్ని క్రియేట్ చేసుకుని ఓట్లు వేసుకోవడం రాంగ్ కదా. సరే మరి సరే ఏంటంటే మరి మరి మీ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ వినయ్ భాస్కర్ గారి పరిస్థితి ఎలా ఉంది? వినయ్ భాస్కర్ ఏంటంటే 4 టైమ్స్ గెలిచిండు, ఆయన కోటరీ ఉంది, ఆయన యూత్లో ఫాలోయింగ్ ఉంది, ఓకే. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా కూడా ఈ ఎలక్షన్ స్టంట్ వల్లనే. ఇప్పుడు మేము ఇక్కడ ఉండబట్టి నేను భయపరిచి ఇక్కడే ఈ 15 ఏళ్ళ నేనైతే 2-3 సార్లు కూడా ఎక్కువ చూడలేదు. నేను చెప్తున్నా కదా, నేను అబద్ధం అడే ఉంది, నేను వినయ్ భాస్కర్ ఏ రోజు లేదు. మీరు యూనివర్సిటీ ఇక్కడ నుంచి అక్కడ అడుగుకుంటూ పోండి, ఎవరైనా చెప్తారు మీరు వినయ్ భాస్కర్ ఎప్పుడు ఇక్కడికి వచ్చిండా? ఏది పార్టీ మీటింగ్లకు పోయేటప్పుడు తప్పించి నార్మల్ అమ్మ బాగున్నారా, ఒక పెళ్లి, ఒక ఫంక్షన్ రాడు, రాడు అసలే రాడు.
తప్పకుండా మార్పు కోరుకుంటాం. ఎవరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు. యాక్చువల్గా టీడీపీ కరెక్ట్ కాబట్టి టీడీపీ అదిని ఎట్లా టీడీపీ లేదు కాబట్టి టీడీపీ కోరు కూడా కరెక్ట్ కాదు. బట్ రేవంత్ రెడ్డి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. టీడీపీ పోటీ చేస్తే టీడీపీ ఓట్ వేస్తాను నేను. తప్పకుండా టీడీపీ కోసం. నేను చంద్రబాబు బాగా చూసుకుని ఆయనకి ఇన్స్పిరేషన్ అంత మంచి పాలన విధన ఇచ్చి ఆయన ఫ్రూట్స్ అని ఇచ్చి వీళ్ళు తింటుండ్రు. ఆ ఫ్రూట్స్ తిని కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. కనీసం ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక 20 పాలించిన నాయకుడు ఒక సలహా కానీ ఒక అలైబలై కానీ ఆయన దగ్గర పోతే ప్రాబ్లం ఏముంది? ఒక సలహా తీసుకో. అవునా కదా, మార్పు కోరుకుంటున్నాము. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తనలు అనుకుని వీళ్ళకి అది ఇవ్వకుండా యునానిమస్గా మంచి యూనిటీ ఉండి గవర్నమెంట్ వచ్చినాక ఉండాలి. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి అస్త్రం ఇస్తుండ్రు. నేనేం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ శత్రువులు, కాంగ్రెస్ వాళ్ళ ఏదో సినిమాలు గుంజుకుంటున్నట్టు వాళ్ళ యూనిటీ ఉండి కట్టుకుంటే తప్పకుండా కాంగ్రెస్ ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా అక్కడ కూడా అవును. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.